అమెరికాలో వలస పక్షుల సంరక్షణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వలస పక్షుల సురక్షిత ప్రయాణం కోసం ఇంటి లైట్లు ఆర్పుతున్నారు. ఇంటి లైట్ల వెల్తురులో ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఆకాశ హార్మ్యాలకు ఢీకొని చనిపోతున్నాయి పక్షులు. వీటిని కాపాడడం కోసం ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆర్పుతున్నారు. ఏడాదికోసారి ఫిల్లీ నగరానికి వలస పక్షులు గుంపులుగా వస్తాయి. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి కొద్ది రోజుల తర్వాత తిరుగు ప్రయాణమవుతాయి. అయితే నక్షత్రాల దిశ ఆధారంగా అవి నగరం దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. ఆ సమయంలో ఇళ్లల్లోని కృత్రిమ లైట్లను నక్షత్రాలుగా భావించి ప్రమాదాలు కొని తెచ్చుకుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా నగరవాసులు ఇళ్లల్లో లైట్లు ఆర్పుతున్నారు, లేదా వెలుతురు తగ్గించి డిమ్ లైట్లు వాడతారు. 125 ఏళ్ల కిందట 1896లో ఫిల్లీలో జరిగిన అతి పెద్ద ప్రమాదాన్ని ఆ నగరం మర్చిపోలేదు. ఆ సంఘటన అప్పటి ప్రజల్ని కదిలించింది, కంటతడి పెట్టించింది. కొత్తగా నిర్మించిన ఎత్తైన టవర్లో లైట్లు వెలిగాయట. అంతే, అటుగా వెళుతున్న వలస పక్షులు టవర్కు ఢీకొని లక్షల్లో ప్రాణాలు కోల్పోయాయట. బర్డ్ సేఫ్ ఫిల్లీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రస్తుతం లైట్స్ ఆఫ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.